గణేషాయ జనమ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృభ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఐదో తారీఖు మే రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండో తారీఖు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ధనుసు వారు ఈ వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మడానికి వీల్లేదు మిత్రులే శత్రులయ్యే అవకాశం కొంతమంది మిత్రులలా నటిస్తూ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త వాహనాలు మార్పు చేర్పు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థిక నష్టము మనసు పాడయ్యే అవకాశాలు విద్యార్థులకి పట్ల ఆసక్తి తగ్గడము కుటుంబంలో వివాదాలు మీ మీద దుష్ప్రచారాలు జరిగే అవకాశాలు అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నమ్మక ద్రోహాలకి గురి చేసే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలకు సంబంధించిన విషయాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇష్టమైనటువంటి వారితోటి మిత్రత్వం పాడయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాపారాల్లో అనుకోని ఒడిదుడుకులు కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా అది ఆలస్యంగా జరుగుతుండడం చెడు గుణాలు చెడు నడవడిక చెడు లక్షణాలు కలిగిన వాడితో స్నేహం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త కుటుంబంలో సమస్యలు అధికమయ్యే అవకాశాలు వివాహ సంబంధాల విషయాల్లో అవకతవకలు వివాహాలు ఆగిపోవడం కానీ లేదా సంబంధాలు కుదరకపోవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగులకి మంచి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకునే ఉన్నాయి ముఖ్యంగా ఈ వారం అప్పులు ఇవ్వకపోవడం అరువులు ఇవ్వకపోవడమే మంచిది కఠినంగా మాట్లాడడం కానీ కోపంగా మాట్లాడడం కానీ మీకు పెద్దగా మంచిది కాదు విదేశీ ప్రయత్నాలు కానీ లేదా వేసాలకు సంబంధించిన ప్రయత్నాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది ఈ వారం క్రయ విక్రయాలు జరిపేటప్పుడు జాగ్రత్త రాతకోతలు డాక్యుమెంట్ల విషయాల్లో జాగ్రత్త అలాగే వెనకతీ ఆలోచనలు వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రయాణాల విషయంలో తొందరబాటు ప్రయాణాలు మాత్రం చేయకండి అలాగే కుటుంబంలో మాత్రం విపరీతంగా ఖర్చులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు బయట వ్యక్తులకు తెలియడం వల్ల బ్లాక్మెయిల్ గురయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వాహన ప్రమాదాలు కానీ అనారోగ్య సమస్యలు కానీ దీర్ఘకాలిక రగాలి ఇబ్బందుల వల్ల కానీ హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ముఖ్యంగా ప్రేమికుల మధ్య గొడవలు ప్రేమ వ్యవహారాలు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడము దానివల్ల మీరు అనుకున్నట్టుగా వివాహం జరగకపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కొన్ని పనులకి ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఆ పనులు సరిగ్గా సాగకపోవడము జాప్యము కనపడుతోంది మీలో చెంచల స్వభావం కనపడుతుందని చెప్పొచ్చు మందబుద్ధి జ్ఞాపక శక్తి తగ్గడం మతిమరుపు ప్రభావం బాగా కనపడుతుంది ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా నడపకండి ఎక్కడో ఆలోచిస్తూ నడపకండి ఈ వారం గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము వృధాగా డబ్బులు ఖర్చు అవడము మొండితనం వల్ల పట్టుదల వల్ల ధన నష్టంతో పాటుగా రుణ బాధలు పెరగడము డబ్బులు సమయానికి అందకపోవడము మొండి బకాయిల వేధింపులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో ఖర్చులు బాగా కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి తగ్గ ఫలితం లేకపోవడము అలాగే కొంతమంది చెడు వ్యక్తులకి సావాసం వల్ల ఇబ్బందులు తలెత్తడం జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంతమందిని అతిగా నమ్మడం వల్ల నష్టము స్త్రీ పురుష వ్యామోహాల వల్ల సమస్యలు భార్యాభర్తల మధ్య చికాకులు అనుమానపు ఆలోచనలు కనపడతాయి ముఖ్యంగా వాహనాలు కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ జాగ్రత్త వహించండి బంగారం కానీ విలువైన వస్తువులు కానీ జాగ్రత్తగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వారం శ్రమకదగ్గ ఫలితం లేకపోవడం కనపడుతుంది ముఖ్యంగా భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి వివాదాస్పద అంశాలకి దూరంగా ఉండడం మంచిది ఎప్పటి నుంచో మిత్రుల ఉండేటటువంటి వారు ఇప్పుడు మీకు శత్రువుల తయారయ్యే అవకాశం కనపడుతుంది అలాగే చెప్పుకోలేనటువంటి కష్టం ఎదురయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగ వ్యవహారాలు చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో అనుకున్నంత యోగ్యతగా అయితే మాత్రం ఈ వారం పెద్దగా కనపడటం లేదు మీరు వేసుకున్న ప్రణాళికలు ఒకటి అమలు చేసే పరిస్థితి ఒకటి కింద కనపడుతోంది అలాగే పద్ధకం పెరిగిపోయే పరిస్థితి కూడా కనపడుతోంది అలాగే విద్యార్థులు విద్యార్థులు కూడా ఆర్థిక సమస్యల వల్ల కొంచెం ఇబ్బందులు ముఖ్యంగా చదువుకునేటటువంటి సమయంలో మెంటల్ టెన్షన్లు ఒత్తిడిలు మానసిక అశాంతి కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితులు కనపడుతున్నాయి ఏకాగ్రత కోల్పోయే పరిస్థితులు కనపడుతున్నాయి ముఖ్యంగా చెడు వ్యసనాలకి చెడు స్నేహితులకి దూరంగా ఉండాలి విద్యార్థులు అలాగే ఉద్యోగి ఉద్యోగస్తులు కూడా మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని ఈర్ష్యా ద్వేషంతో దెబ్బతీయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మీ యొక్క ఉద్యోగ కార్యాలయంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే పై అధికారుల యొక్క ఒత్తిడితో పాటుగా వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు ఎక్కువగానే కనపడుతున్నాయి వారు ముఖ్యంగా స్త్రీలకి మితిమీరిన ఖర్చులు కుటుంబంలో గొడవలు అలాగే నమ్మక ద్రోహాలు అలాగే కొంచెం శారీరక సౌందర్యం కానీ అనారోగ్య సమస్యల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే మీకన్నా అందంగా ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యా ద్వేషం పెంచుకునే అవకాశాలు లేదా కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కనపడుతున్నాయి ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులతో పాటుగా నిరుత్సాహపడే పరిస్థితులు కనపడుతున్నాయి రుణ బాధల యొక్క ప్రభావము మొండివాకాయల వేధింపుల వల్ల కొంచెం అంతంత మాత్రమైనటువంటి వ్యాపార లాభాలే కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేష ప్రాప్తి అయితే కనపడటం లేదు ఈ వారం అరువులు ఇవ్వడం అప్పులు ఇవ్వడం రుణాలు ఇవ్వడం మంచిది కాదు ఈ వారం అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు అష్టాక్షరి మహామంత్రాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ వారం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకొక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని మేము రాసి దాన్ని కంప్యూటర్తో డిటీపీ చేయించి ఈ రకంగా బైండింగ్ పుస్తకం తయారు చేసి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీంట్లో మీ పూర్తి జాతకం ఎలా ఉంటుంది అనేటటువంటి సంపూర్తి విషయాలన్నీ కూడా రాసి ఉంటాయి కాబట్టి మీలో ఎవరికైనా ఎలాంటి పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీ ఇంట్లో డబ్బు నిలబడకపోయినా రుణ బాధలు ఎక్కువైనా వ్యాపారస్తులకు వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నా అలాంటి వారికి లక్ష్మీ గణపతి యంత్రం అంటే ధనజన వశీకరణ యంత్రం అని ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రం ఇలా ఉంటుంది మీ యొక్క గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి జపాలు పూజలు అన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నాన్ని చేస్తాము దీనివల్ల రుణ బాధలు పోయి ఆర్థిక ఎదుగుదల కనబడుతుంది డబ్బు నిలబడుతుంది ఇంట్లో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ అలాగే మీలో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఎదుగుదల లేకపోయినా ఇబ్బందులు పడుతున్నా కూడా అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి నరధిష్టి యంత్రాన్ని నరఘోష యంత్రాన్ని మీకు పూజలు చేసి ఇది కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇంట్లో గొడవలు ఎక్కువగా ఉంటుండడం అలాగే ఇంట్లో ఎవరికీ కూడా సఖ్యత లేకపోవడము అలాగే పేడకళలు వస్తూ ఉండడము రాత్రులు నిద్ర పట్టకపోవడము లేదా ప్రయోగం బాపతి అనుమానాలు ఉంటుండడము ఇలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం ఒక యంత్రం ఉంటుంది ఆ యంత్రాన్ని కూడా ఇలా ఉంటుంది దాని కూడా మేము ఈ మీ యొక్క గోత్రాల పేర్లతో జపాలు హోమాలు అన్ని చేయించి దాన్ని కూడా మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాము లేదా మాకు ఫోన్ చేసినా కూడా ఈ అనుమానాలన్నింటివి కూడా మేము సమాధానాలు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య నిత్యం లోకా సమస్తాహ సుఖినో భవంతు స్వస్ ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే అవతార వ్యక్తి ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండోది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాల నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలను చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు